బలంగా తీసుకొని మరింత ముందుకెళ్ళండి. నాయకులందరికీ తిరగండి బాగా. నన్ను తిప్పేసి ఓట్లు వస్తాయంటే తప్పది. నన్ను తిప్పితే ఓట్లు రావు, మీరు తిరిగితే ఓట్లు వస్తాయి. మీరు ఎలక్షనీరింగ్ చేయాలి. ఎలక్షనీరింగ్ చేయాలంటే కొంత కనీసం తినడానికి తిండో తాగడానికి టీయో ఏదైనా ఇవ్వాలి. పుట్టిన యువత తిరగరు, ఎంతో కొంత వారికి ఇవ్వండి, కొంత ఖర్చు పెట్టండి. ఓట్లు కొనమని చెప్పను, కనీసం మనతో పాటు నడిచే వాళ్ళు కనీసం మంచినీళ్ళు కనీసం తిండి ఏమి పెట్టకపోతే అట్లా. నాయకులు అట్లా కూడా ఆలోచించండి. నేను 25 సంవత్సరాలు ఈ గడ్డ మీదే ఉంటా. జనసేన చాలా అద్భుతమైన ప్రభుత్వం తీసుకొచ్చి మీ కళ్ళ ముందు సాకారం చేస్తుంది. నేను ఏ పరివర్తన అయితే కోరుకున్నానో జీవితంలో, ఏ పరివర్తన అయితే కోరుకున్నానో, కులాలు దాటి మతాలు దాటి ఆ పరివర్తన జనసేన తీసుకొస్తుంది. నాకు ఒక్కసారి ఈ ఎన్నికలప్పుడు మీ మద్దతు ఇవ్వండి. ఒక్కసారి ఆ గ్లాసు గుర్తుకి గుద్దేసాను ఒకసారి. వైసీపీ నాయకులు దోపిడీలు చేస్తారు, వాళ్ళ బూతుల్లో పెట్టి గొడవలు పెట్టి పెట్టేసుకుంటారు. నేను చెప్తున్నా మనం కూడా కొట్లాడదాం. వాళ్ళ బూతుల్లో దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలు మనం కూడా ఎదుర్కొందాం. మనమే మెత్తగ్గా ఉండక్కర్లా. గాంధీజీ గారిలాగా ఈ చెంప కొడితే ఈ చెంప చూపించాల్సిన సమయం అయిపోయింది. అది వేరే, ఈ చెంప మీద కొట్టే 2 చెంపలు వాయించద్దు. అస్సలు భయపడద్దు, భయపడే ప్రశ్నే లేదు. నువ్వు సినిమాలు ఆపుకో, మా వ్యాపారాలు ఆపుకో, రోడ్ల మీద నువ్వు సెక్షన్ 30లు పెట్టి మా తిరగడాలు ఆపుకో, మేము చూస్తాం. మమ్మల్ని ఎవడ ఆపేది? మా నేల కాదా, నీ నేలనా? ముఖ్యమంత్రి అయితే చేసేస్తా అని మీ ఒక్కరికైనా చేతులు ఉండేది, మీ ఒక్కరికైనా నోరు ఉండేది, మాకు ఉండవా? పవన్ కళ్యాణ్ అనేవాడు ఓ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ అనేవాడు భయపడ్డా. ఏదైనా మాట్లాడుకో నాకు ఇబ్బందిలే, ఏదైనా దాడులు చేయించుకో నాకు ఇబ్బందిలే. నేను అన్నిటికీ తెగించి వచ్చాను, పరివర్తన కోసం తెగించి వచ్చాను. మర్యాదగా పాలించకుండా పాలించుకో. మేము వచ్చిన రోజున మటుకు నీకు తాట తీసి కింద కూర్చోబెట్టడం చెప్పి ఏ వైసీపీ నాయకుడైనా సరే మీరు మమ్మల్ని తిట్టేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకోండి. నేను మర్చిపోం, గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే మేము చాలా పడున్నాం, మా సహనాన్ని పరీక్షించొద్దు. మేము పాలసీ మీద మాట్లాడతాం, మీరు పాలసీ మీద మాట్లాడండి. మీరు పర్సనల్గా అటాకులు చేస్తే నేను పర్సనల్గా దిగజారలేను మీలాగా, ఎంత అనుకున్నా. కానీ అధికారంలోకి వస్తే మటుకు మీ ప్రతి మాట మాకు గుర్తుంటుంది. అలాగే ఒకసారి తాగి తిట్టేశాడు ఈ కాకినాడ ఎమ్మెల్యే, ఎవరో పేరు మర్చిపోయాను కానీ ఏదో ఒకట్లే. అలా మర్చిపోతాం, అలా మర్చిపోతాం, మేము మర్చిపోం. కాకినాడకి వెళ్తాం కదా, ఆ ఎమ్మెల్యే సంగతి చూద్దాం. నువ్వు మా జన సైనికుల్ని, మా ఆడపడుచుల్ని కులం పేరుతో దూషించి మరీ కొట్టించావు, నా మనసు గాయపడింది. మా ఆడపడుచుల మీద చెయ్య వేసి చాలా తప్పు చేశావు. ఆ పెద్ద మనిషి మర్చిపో, కాకినాడ వస్తున్నది, కాకినాడ తెలుసుకుంటా. నేను ఎక్కడికి వెళ్ళినా బా, మీరు నన్ను చూసి మీకు బోరు కొట్టాలి తప్ప నన్ను చూసి. నాకైతే ఇది నా నేల, ఇది నా ఆంధ్ర నేల, ఇది నేను వదలం. వదిలే ప్రశ్నే లే, వదిలే ప్రశ్నే లే. సాధిస్తాం, నిలబడతాం, ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, స్థాపిస్తాం, స్థాపిస్తాం. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత ఓపిక ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, పర్యావరణం గురించి మాట్లాడతాను ఇంకొకసారి, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.